నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది లావా అగ్ని ఫైవ్ జీ ఇది వచ్చేసరికి రియల్మీ ఎయిట్ ఎస్ ఫైవ్ జీ ఈ రెండు ఫోన్స్ రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్ ఇవి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ టెన్ ఫైవ్ జీ ప్రాసెసర్తో వస్తున్నాయి వీడియోలో మనం రెండింటినీ కంపారిజన్ అయితే చేద్దాం రెండు మీకు దగ్గర దగ్గర ఒకటే ప్రైస్లో వస్తున్నాయి ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి వీడియోలో రెండింటినీ మనం డిపార్ట్మెంట్ వైజ్ కంపారిజన్ చేద్దాం దేనిలో ఏది బాగుంది ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు లావా అగ్ని ఫైవ్ జీ అయితే గెలుచుకోవచ్చు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి కింద మీకు క్రెడిట్ కార్డు సబ్స్క్రైబ్ అనేది అంశంగా క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు గివ్ వేలు పార్టిసిపేట్ చేయొచ్చు వీడియోని లైక్ కూడా చేయండి ఈ మంత్ ఎండింగ్ నేను గివీ వెనర్ అయితే అనౌన్స్ చేస్తాను ట్విట్టర్లో లైవ్కి వచ్చి అండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం రెండు మీకు చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే సేమ్ ఉన్నాయి సేమ్ కలర్స్ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కాకపోతే రియల్మీ మీకు కొద్దిగా మ్యాట్ ఫినిష్లో వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ లావా వచ్చేసరికి కొద్దిగా గ్లాసీ ఫినిష్లో వస్తుంది బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు మీకు పాలికార్బినేట్ బాడీతోనే వస్తున్నాయి ఫ్రంట్ వచ్చేసరికి లావా కార్నింగ్ ఒరిలా గ్లాస్ త్రీతో ప్రొటెక్షన్ చేస్తుంది రియల్మీ చెప్పలేదు ఏ గ్లాస్ వీళ్ళు ఎగ్జాక్ట్గా సో రెండు అయితే మీకు బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ ఉన్నాయి అండ్ సైజు కూడా మీకు లావా కొద్దిగా పెద్ద సైజులో వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ డిస్ప్లేదు ఇది ఒకసారి మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది రియల్మీ సో మీకు సైజ్ పరంగా అయితే చూడడానికి అయితే లావా మీకు కొద్దిగా పెద్ద సైజులో కనిపిస్తుంది అండ్ మీకు కొద్దిగా చిన్న సైజులో కనిపిస్తుంది డిజైన్ రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి పెద్దగా నాకు తేడా అయితే ఇంకా కనిపించట్లేదు రియల్మీ మ్యాట్ ఫినిష్ కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు లావా మీకు గ్లాస్ ఫినిష్ కాబట్టి మీకు కొద్దిగా ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది కెమెరా డిజైన్ కొద్దిగా మీకు చేంజ్ అవుతుంది అండి ఇట్లో కానీ మీరు చూడవచ్చు రెండు మీకు ఇంచుమించు ఒకటే అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కెమెరా ఫ్రంట్ కెమెరా సెటప్ చేంజ్ అవుతుంది లావా వస్తే మీకు సెంటర్ పంచ్ వాళ్ళతో వస్తుంది रियल में और सर्मी को లెఫ్ట్ సైడ్ మీకు ఆ కార్నర్లో వస్తుంది పంచ్ అయితే డిజైన్ పరంగా రెండు మీకు సేమే ఉన్నాయి డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మీకు లావా సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది కొద్దిగా పెద్ద సైజ్ డిస్ప్లే రెండు మీకు ఐపీఎస్ఎల్సి డిస్ప్లే అయితే ఫుల్ ఫుల్ ఎస్టీ డిస్ప్లే రెండు రెండు మీకు నైంటీ హెచ్ రిఫ్రెష్ రేటర్తో వస్తాయి సో మీరు జనరల్ యూస్ చేసినప్పుడు మీకు డిస్ప్లే బాగుంటుంది మీరు జనరల్ యూస్ చేసినప్పుడు నార్మల్ చూడటానికి రెండు మీకు ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేస్ గుడ్ క్వాలిటీ ఐపీఎస్ఎల్సి డిస్ప్లేతో వస్తున్నాయి సన్లైట్ విజిబిలిటీ కానీ అన్నీ మీకు బాగానే ఉన్నాయి లావా మీకు కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు పెద్ద సైజ్ స్క్రీన్ కాబట్టి మీరు మూవీస్ ఇట్లాంటి వాచ్ చేయడానికి మీకు కొద్దిగా బెటర్ ఉంటుంది డిస్ప్లే అయితే కొద్దిగా పెద్దగా ఉంటుంది అంతే డిస్ప్లే క్వాలిటీ పరంగా రెండు మీకు ఇంచుమించు ఒకే క్వాలిటీతో వస్తున్నాయి అండ్ లావాలో కాకపోతే మీకు వైడ్ వన్ వన్ సపోర్ట్ అయితే లేదు సో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీకు ఎస్టీ క్వాలిటీలో అయితే ప్రజెంట్ అయితే మీరు చూడలేరు కాకపోతే కంపెనీని అడిగితే వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే అప్డేట్లో దాన్ని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ప్రెజెంట్ అయితే లేదు ఫ్యూచర్లో అయితే మీకు ఎల్వాన్ సపోర్ట్ అయితే ఉంటుంది మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఫ్యూచర్లో ప్రెజెంట్ అయితే దీనిలో అయితే ఉంది రియల్మీలో అయితే మీరు డైరెక్ట్గా చూడొచ్చు రెండిట్లో మీకు సీటో స్పీకర్స్ లేవు రెండు మీకు సోలో స్పీకర్తోనే వస్తున్నాయి రెండు మీకు స్పీకర్స్ లౌడే ఉన్నాయి మీకు సింగిల్ స్పీకర్ అయినా కానీ అండ్ రెండింటిలో మీకు త్రీ పాయింట్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది సో మీకు త్రీ పాయింట్ హెడ్ ఫోన్ జాక్ నుంచి కూడా ఆడియో అవుట్పుట్ అయితే రెండిట్లో బాగుంది నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మీకు మీడియా టెక్ డైమన్సిటీ ఎయిట్ టెన్ ఫైవ్ జీ ప్రాసర్తో వస్తుంది సిక్స్ నమ్మన్ టాంబి నైన్ ప్రాసర్ కొత్త ప్రాసర్ ఇది డెవెల్ ఫైవ్ జీ కూడా సపోర్ట్ చేస్తుంది రెండు సిమ్ కార్డ్స్ రెండు ఫైవ్ జీ సిమ్ కార్డ్స్ మీరు ఫ్యూచర్లో యూస్ చేసుకోవాలి దీనిలో యూస్ చేసుకోవచ్చు ఫైవ్ జీ బ్యాండ్స్ విషయానికి వస్తే లావాలో మీకు మూడు ఫైవ్ జీ బ్యాండ్స్ ఉన్నాయి ఎన్ ఫార్టీ వన్ ఎన్ సెవెంటీ సెవెన్ ఎన్ సెవెంటీ ఎయిట్ అదే మీరు రియల్మీలో చూసుకుంటే ఈ మూడు

ఎన్ వన్ ఎన్ ట్వంటీ ఎయిట్ ఈ బ్యాండ్స్ కూడా ఉన్నాయి సో మెయిన్ అయితే మనకి ఎన్ సెవెంటీ సెవెన్ ఎన్ సెవెంటీ ఎయిట్ ఈ రెండు బ్యాండ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో మనకి ఫైవ్ జీ వచ్చేటప్పుడు రెండులో మీకు ఆ ఫైవ్ జీ బ్యాండ్స్ అయితే ఉన్నాయి రెండు ఎక్స్ట్రా ఫైవ్ జీ బ్యాండ్స్ మీకు రియల్మీలో అయితే ఉన్నాయి ఇంకా ప్రాసర్ విషయానికి వస్తే ప్రాసర్ మీకు చాలా మంచి ప్రాసెసర్ ఇది మీకు జనరల్ యూస్ చేసినప్పుడు చాలా బాగుంటుంది మరి హెవీ గేమింగ్ అయితే మీకు ఈ ప్రాసెసర్ అయితే మీకు అంతేమి ఉండదు మీడియం గేమ్స్ వరకు ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది మీకు పబ్జి అంటే బీజిఎంఐ స్మూత్ అండ్ ఆల్ట్రా ఫార్టీ ఎఫ్ బెస్ట్లో హ్యాండిల్ చేయగలదు పబ్జి న్యూస్ చెట్ కొత్త వచ్చింది అది కూడా మీకు అల్ట్రా గ్రాఫిక్స్లో ఫార్టీ ఎఫ్ ఎయిర్స్లో హ్యాండిల్ చేయగలదు సో ఫార్టీ ఎఫ్ ఎయిర్స్లో మీకు గేమ్స్ అయితే అన్ని గేమ్స్ మీకు మీడియం గ్రాఫిక్స్ వరకు అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఎక్కడ మీకు ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు అండ్ టెంపరేచర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఫార్టీ మినిట్స్ గేమ్ అన్నా కానీ దగ్గర దగ్గర టెంపరేచర్ అన్నింటిలో ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేట్ అయితే టెంపరేచర్ అయితే రీచ్ అయింది కొద్దిగా కూల్ ఉంది వర్షాలు వరదలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా కొద్ది కూల్ ఉంది వదిలైతే తర్వాత మీకు ఒక టూ టూ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగవచ్చు అంత మంచి ఎక్కువైతుండదు అండ్ దీనిలో మీకు బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం అన్నింటిలో ఫార్టీ మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత రియల్మీ వచ్చేసరికి టెన్ పర్సెంట్ బ్యాటరీ డ్రాప్ అయింది లావా వచ్చేసరికి నైన్ పర్సెంట్ బ్యాటరీ అయితే డ్రాప్ అయింది అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే రెండింటిలోకి మీకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది రెండింటిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది లావా మీకు థర్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది రియల్మీ వేస్తేసరికి థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది రెండు ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి రియల్మీ మీకు వన్ అవర్ టెన్ మినిట్స్ టైం తీసుకుంటే లావా ఇంకొక పది నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటుంది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది సో ఛార్జింగ్ స్పీడ్ అయితే మీకు కొద్దిగా రియల్మీ బెటర్ ఉంది అండ్ ఛార్జింగ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా లావా మీకు ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అంతే ఎడ్జ్ ఉంది మరి ఎక్కువ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి రెండు మీకు సేమ్ ప్రాసెస్ సేమ్ కాబట్టి జనరల్ యూజ్ చేసినప్పుడు అయితే కొద్దిగా ఇది ఒక వన్ అవర్ అయిన తర్వాత ఇది వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది బ్యాటరీ రియల్మీతో కంపేర్ చేస్తే అది పెద్ద డిఫరెన్స్ అయితేనే అనుకోను ఓవరాల్ అయితే రెండు మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ రెండు సేమ్ ఉన్నాయి నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం కొద్దిగా చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు రెండింటిలో మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మెయిన్ కెమెరా సేమ్ ఉన్నాయి ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వస్తే మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది లావాలో మీకు కార్ట్ కెమెరా సెటప్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతో పాటు ఫైవ్ మెగాపిక్సల్ వైడాంగిల్ కెమెరా ఉంటుంది టూ మెగాపిక్సల్ డిప్ సెన్సర్ టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది అదే రియల్మీ విషయానికి వస్తే మాత్రం మూడే కెమెరాస్ ఉంటాయి వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు టూ మెగాపిక్సల్ డిప్ సెన్సర్ టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా మూడు కెమెరాస్ ఉంటాయి ఇవి కెమెరా సెటప్ విషయానికి వస్తే అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం రెండు మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరాస్ డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి రియల్మీ కెమెరా మీకు మెయిన్ కెమెరా కొద్దిగా వైడ్ ఫోటోస్ అయితే వస్తున్నాయి లావాతో కంపేర్ చేస్తే కాకపోతే లావా మీకు కొద్దిగా కలర్స్ అయితే నేచురల్ ఉన్నాయి రియల్మీ రియల్మీ కలర్స్ కొంచెం వామ్ అనిపిస్తున్నాయి ఫొటోస్ మనం తీసినప్పుడు పోర్ట్రేట్స్ రెండు మీకు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి లో లైట్లోకి వెళ్తే అయితే మాత్రం మెయిన్ కెమెరాస్ మీకు కలర్స్ విషయంలో అండ్ ఎక్స్పోజర్ విషయంలో లావా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది రియల్మీతో కంపేర్ చేస్తే రియల్మీ మీకు ఒక్కోసారి కోల్డ్ వచ్చేస్తున్నాయి కలర్స్ ఒక్కోసారి ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి సో అయితే లావాలు అయితే ఫేస్ చేయలేదు కాకపోతే డీటెయిల్స్ విషయంలో అంటే మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు మీకు కొద్దిగా షేక్ అయినా కానీ కొంచెం మీకు షేక్ హ్యాండ్స్ ఉన్నా కానీ మీకు లావాలో మీకు క్లియర్ పిక్చర్స్ రావట్లేదు కొద్దిగా బ్లర్ వస్తున్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫోకసింగ్లో కొద్దిగా ఇష్యూ అయితే ఉంది కాకపోతే కలర్స్ అండ్ ఎక్స్పోజర్ అయితే మీకు రియల్మీతో కంపేర్ చేస్తే లావాలో బెటర్ ఉంది అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ మీకు రెండు సిక్స్టీ మెగాపిక్సల్ కెమెరాస్ ఉన్నాయి డే లైట్ కండిషన్ రెండు మీకు ఇంచుమించి ఒకే పర్ఫార్మెన్స్ అయితే ఉంది అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా రెండు మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి లో లైట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ మీకు ఎక్స్పోజర్ కొద్దిగా రియల్మీ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది వరి వైట్ వచ్చేస్తున్నాయి లావా మీకు ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే ఉంటుంది సో ఇది ఒకటి నోటీస్ చేశాను నేను అండ్ ఇంకా బ్యాక్ కెమెరాలో మిగతా కెమెరాస్ చూసుకుంటే టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరాస్ ఉన్నాయి వాటి వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు రెండు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి టూ మెగాపిక్సల్ కెమెరాస్ కాబట్టి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకండి వాటి నుంచి ఇంకా లావాలో మీకు ఫైవ్ మెగాపిక్సల్ యాంగిల్ కెమెరా ఉంటుంది ఫైవ్ మెగాపిక్సల్ కెమెరా సో దాని నుంచి కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకండి ఒక వైడ్ యాంగిల్ ఫోటోస్ తీసుకోవాలని తీసుకోవచ్చు కాకపోతే అంత క్లారిటీ అయితే ఏముండవు మీ లో లైట్లో తీస్తే మాత్రం ఇంకా దారుణంగా అయితే వస్తాయి అండ్ ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం ఇక్కడ లావా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు టూకే వర్క్ వీడియోని అయితే రికార్డ్ చేయగలదు వచ్చేసరికి మీకు మాక్సిమం టెన్ వరకు వీడియో రికార్డ్ చేయగలదు బ్యాక్ కెమెరా యూస్ చేసి సో టూకే కాబట్టి మీకు కొద్దిగా డీటెయిల్స్ అయితే బెటర్ ఉంటాయి లావాలో నేను కంపారిజన్ మాత్రం ఎన్నిట్లో టెన్ ఎయిటీపీ సైడ్ బై సైడ్ మీకు చూపిస్తుంది ఇప్పుడు ఇందాక మీరు చూసింది ఫుల్ ఫుల్ వ్యూ వీడియో ఇది టూకే వీడియో ఇక్కడ చూడొచ్చి డీటెయిల్స్ బెటర్ ఉన్నాయి ఇక టెన్ఏటిపి రెండింటిని కంపేర్ చేసి పక్క పక్కన చూపిస్తే మాత్రం ఇక్కడ మీకు చూడొచ్చు రెండు మీకు ఫొటోస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అట్నే పర్ఫామ్ చేస్తుంది కాకపోతే ఫోకసింగ్ మాత్రం కొద్దిగా రియల్మీ బెటర్ ఉంది కలర్స్ కొద్దిగా లావా మీకు నాచల్ లైట్ వైట్ ఇష్యూ ఉన్నాయి ఇది వస్తే కొద్దిగా వామ్ ఉంది రియల్మీ అయితే రెండు నాకైతే అంత పెద్దగా ఏం నచ్చలేదు వీడియో పరంగా అయితే స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే రెండింటిలో మీకు సెవెన్ ట్వంటీ పీ వరకు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు రెండు మీకు యావరేజ్ ఉన్నాయి పెద్ద ఎక్కువ ఎక్స్పర్ట్ చేయకండి సెవెన్ ట్వంటీ పీ వీడియో కాబట్టి రియల్మీ కొద్దిగా బెటర్ అనిపించింది తర్వాత కంపేర్ చేస్తే స్లో మోషన్ వీడియోలు చూస్తే సెవెన్ ట్వంటీ పీఏ ఎక్కువ ఎక్స్పెక్ట్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం కెమెరా డిపార్ట్మెంట్ పరంగా అయితే మాత్రం రెండు చాలా ఇంప్రూవ్ అవ్వాలి రెండు వట్లో ఏదైనా నాకు నచ్చలేదు ఆ ప్రైజ్కి రెండిట్లో ఏది తీసుకుందని కెమెరా పరంగా మీకు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీలో అయితే మీకు నార్మల్ రియల్మీ ఫోన్స్లో వచ్చే అన్ని ఫీచర్స్ అయితే ఏం లేవు మనకి నార్మల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వచ్చే అట్లా మడ్జెట్లో మనకి వచ్చిన ఫోన్స్లో ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఏం లేవు లావాలు అయితే మాత్రం మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి జిఏఎఫ్ ఉంది జిఏఎఫ్ మీరు స్మాల్ జిఏఎఫ్స్ ఇట్లాంటి క్రియేట్ చేసుకోవాలనుకుంటే జిఏఎఫ్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ బటన్ని మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు మీరు వాల్యూమ్ తగ్గించుకోవడానికి నార్మల్గా తగ్గించుకోవడానికి షట్టర్ యూస్ చేస్తూ ఉంటాం అట్లా కాకుండా వాల్యూమ్ బటన్ మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు జూమ్ జూమ్ చేయడానికి చేయడానికి అవుట్ అట్లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ అయినాయి లో అయితే మీకు ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో ఒకటి ఉంది బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఇట్లాంటివి ఏం లేవు కానీ ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో ఒకటి ఉంది ఫోటోలు కూడా లేవు మళ్ళీ చాలా వరకు ఫీచర్స్ అయితే ఎందుకు తీసేస్తారో తెలియదు ఈ ప్రైస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా ఫీచర్స్ మిగతా ఫోన్స్ లో ఉన్న ఫీచర్స్ అయితే రియల్మీ ఫోన్స్ దీనిలో అయితే నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ మీకు రెండు మోడల్స్లో వస్తుంది సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంటుంది ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ఉంటుంది అదే మీరు లావా చూస్తే ఓన్లీ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ మాత్రమే ఉంటుంది ర్యామ్ మేనేజ్మెంట్ రెండింటిలో మీకు బాగానే ఉంది యాప్స్ అయితే రీలైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు గేమ్స్ కూడా మీకు ఒకటి రెండు వరకు అంతవరకు ఎమ్మోలు అంత మంచి ఎక్కువ అయితే ఏం లేవు అండ్ దీనిలో మీకు స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుంటే అన్నింటిలో మీకు మైక్రో కార్డ్ సపోర్ట్ అయితే ఉంది కాకపోతే మీకు ట్రిపుల్ స్లాట్ అయితే ఉంటుంది రెండు సిమ్ కార్డు పెట్టుకోవచ్చు ఒక మైక్రో ఇస్టిక్ట్ కార్డు పెట్టుకోవచ్చు లావాలో చూసుకుంటే మీకు హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది ఒకేసారి సార్ మీరు రెండు సిమ్ కార్డులో ఒక మైక్రో స్ట్ కార్డ్ పెట్టడానికి దీనిలో అయితే లేదు ఇట్లా మీరు మైక్రో ఇస్ట్ కార్డ్ పెట్టి అయితే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మెమోరీనైతే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అండ్ ఇంకా యువ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండింటిలో మీకు డిఫరెంట్ డివైస్ దీనిలో మీకు రియల్మీ యూవై ఉంటుంది దీనిలో వచ్చేసరికి మీకు లావాది కొద్దిగా స్టాక్ మీకు థీమ్ ఉంటుంది ఎక్కువ కస్టమైజేషన్ ఏం చేయలేదు ఎక్కువ ప్రీలోడ్ యాప్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు రియల్మీతో కంపేర్ చేస్తే మీకు క్లీన్ యూ అయితే మీకు లాభాలు ఉంటుంది కాకపోతే మీకు ఎక్కువ ఫీచర్స్ ఉండవు లైక్ రెండిట్లో లాక్ ఇట్లాంటివి ఉన్నాయి కానీ మీకు డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకో రెండు వాట్సాప్ రెండు ఫేస్బుక్లు ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు లాభాలు అయితే ఉండవు అండ్ రెండిట్లో మీకు వీడియో కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది గూగుల్ డ్యూ అయితే యూస్ చేస్తుంది అండ్ ఇంకొకటి కాల్ రికార్డింగ్ అయితే రెండు ఫోన్స్లో లేవు చాలామంది అడిగితే కాల్ రికార్డింగ్ ఉందా అని చెప్పేసి కాల్ రికార్డింగ్ రెండు ఫోన్స్లో అయితే లేవు నోటిఫికేషన్ లైట్ కూడా రెండు ఫోన్స్లో అయితే లేదు సెన్సార్ విషయానికి వస్తే రెండిట్లో మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి మీకు జైరోస్కోప్ కానీ మ్యాగ్నటోమీటర్ కానీ లైట్ సెన్సార్ కానీ ఓరియంటేషన్ యాజ్లో మీటర్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి సెన్సార్ అయితే మీకు బాగానే వర్క్ అవుతున్నాయి జైరోస్కోప్ కూడా బాగానే వర్క్ అవుతుంది మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు అండ్ ఫింగర్ ప్రింట్ సర్ వస్తే రెండింటిలో మీకు ఎల్సీ స్క్రీన్స్ కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి రెండు మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తున్నాయి రెండు మీకు బాగానే వర్క్ అవుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం పాయింట్ టు పాయింట్ కంపారిజన్ లావా అగ్ని ఫస్ట్ రియల్మీ ఎయిట్ ఎస్ రెండు మీకు ప్రైస్ విషయానికి వస్తే ఇది మీకు సిక్స్ జీబీనా వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో స్టార్ట్ అవుతుంది సెవెంటీన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ తోటి అండ్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నైన్టీన్ ట్రిపుల్ నైన్ ఉంది ఇది ఒకటే మోడల్లో వస్తుంది ఎయిట్ జీబీనా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నైన్టీన్ ట్రిపుల్ నైన్తో వస్తుంది ఫస్ట్ ఆఫర్లు ఏవో ఇచ్చారు ఆఫర్లని కలుపుకుంటే పదహారు ఐదు ఏమో వచ్చింది ప్రెజెంట్ అయితే ఆఫర్స్ అయితే ఏమి లేవు ఒకటే మోడల్ కొనాలనుకుంటే నైన్టీన్ ట్రిపుల్ నైన్కి అయితే ఫోన్ అయితే వస్తుంది సో ఈ ప్రైస్కి మీరు కొనొచ్చా అంటే చాలామంది అడుగుతున్నారు ఫైవ్ జీ ఫోన్ ఇండియా బ్రాండ్ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఇది ఒకటే ఆప్షన్ ఉంది ఇప్పుడు మీరు ఇండియన్ బ్రాండ్ ఫైవ్ జీ ఫోన్ అనుకుంటే మాత్రం ఇదొక్క ఫోన్ ఆప్షన్ అయితే ఉంది ఎందుకు ఈ ఫోన్స్ ఇంత ప్రైస్ పెట్టారు మీడియాటెక్ డైమండ్స్ ఎయిట్ టెన్ ప్రాసెసర్తో అని మంది డౌట్ రావచ్చు ప్రజెంట్ అయితే ప్రాసెసర్ షార్టేజ్ నడుస్తున్నాయి దొరకడమే కష్టం కష్టమైపోయినాయి సో వాళ్ళు తీసుకోవడమే కంపెనీ ఇప్పుడు మీడియాటెక్ని తీసుకోవడం ప్రాసెసర్ వీళ్ళు కొద్దిగా ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటున్నారు అందుకే తక్కువ మీకు స్క్రీన్ చాలా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అట్లాంటివన్నీ అట్లాంటివన్నీ మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే లేదు ప్రస్తుతానికైతే వన్ ఇయర్ తర్వాత థర్డ్ వేవ్ రాకపోతే ఏమన్నా చేంజ్ అవ్వచ్చు మార్కెట్ అప్పటివరకు మీకు కొద్దిగా ప్రైజెస్ అయితే ఎక్కువే ఉంటాయి ఇప్పుడు లేవా లావా అయితే కొద్దిగా బేస్ మోడల్ కూడా తీసుకొస్తే బాగుండేది సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అట్లాంటివి తీసుకొస్తే ఇంకా బాగుండేది సో అది ఆప్షన్ అయితే ఇవ్వలేదు లావా సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఒకవేళ మీరు ఫైవ్ ఫోనే కావాలి ఇండియా బ్రాండే కావాలని అనుకుంటే మాత్రమే మీరు దీన్ని చూస్ చేసుకోండి లేకపోతే మీకు బడ్జెట్లో ఫైవ్ జీ ఫోన్స్ చాలా అయితే దొరుకుతున్నాయి అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఓవరాల్గా అయితే మాత్రం లావా అగ్ని వర్సెస్ రియల్మీ ఎయిట్ కంపారిజన్ అయితే వీడియో మీకు నచ్చినందుకు వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విశావ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్చి నెక్స్ట్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్